బాలీవుడ్ ప్రముఖ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడేమో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు విమర్శలు ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కంగనాపై ఏకంగా 40 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో కులగణనపై ఉపన్యాసం ఇచ్చారు. దీనికి కౌంటర్గా కంగనా ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేసింది. ముస్లిం క్యాప్, క్రిస్టియన్ శెలువ, హిందూ తిలకం, ఇలా 3 మతాలు కలిసినట్లుగా ఆ ఫోటోను ఎడిట్ చేశారు. కంగనా రనౌత్ షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు బగ్గుమన్నారు. తాజాగా ఈ విషయమై కంగనా రనౌత్పై సుప్రీంకోర్టు న్యాయవాది నరేంద్ర మిశ్రా పరువు నష్టం దావా వేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఏదైనా వ్యక్తి ఫోటోను ట్యాంపర్ చేసి ఆన్లైన్లో షేర్ చేయడం నేరం. ఇది రాహుల్ గాంధీని బహిరంగంగా అవమానించినట్లేనని నరేంద్ర మిశ్రా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమా పనులతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. కంగనా రనౌత్ దర్శకత్వం వహించి నిర్మించి నటించిన ఎమర్జెన్సీ చిత్రం 6 సెప్టెంబర్ విడుదల కానుంది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు వాయిదా పడింది.